चूड़ू एल एंड एम आर टू पैरेलल लाइंस इंटरसेक्टेड बाय अनदर पेयर ऑफ पैरेलल लाइंस पी एंड क्यू शो दैट एबीसी सीडीए ट्रायंगल्स आर कांग्रुएंट अदी चूपिंचाल इप्पुडु एल एम पैरेलल अनि चेप्पि एल अनेदी एम अनेदी पैरेलल अयिते पी अनेदी क्यू अनेदी वाटिनि एमंटामु ట్రాన్స్వర్సల్ ట్రాన్స్వర్సల్స్ అంటాం దట్ టు పిక్యూలు కూడా ఎలా ఉన్నాయని చెప్పిచ్చాడు పారలల్ సో ఎల్ ఎమ్ పారలల్ అలాగే పిక్యూ కూడా పారలల్ అట్ ది సేమ్ టైం పి అనేది క్యూ అనేది ఈ ఎల్ ఎన్ అండ్ ఎమ్ కి ట్రాన్స్వర్సల్ లైన్స్ అవుతాయి ఓకేనా ఇప్పుడు ఈ పారలల్ లైన్స్ లో మనకి ఒక ఫిగర్ ఏర్పడింది ఆ ఫిగర్ ఏంటి పారలలోగ్రామ్ పారలలోగ్రామ్ అనేది ఒకటి వచ్చింది పారలలోగ్రామ్ లో ఏసి డయాగనల్ గా జాయిన్ చేయబడింది ఒక పారలలోగ్రామ్ లో ఏసి డయాగనల్ గా జాయిన్ చేస్తే ఆ పారలలోగ్రామ్ ఎన్ని పార్ట్లుగా అవుతుంది ఈక్వల్ పార్ట్స్ గా అవుతుందా ఈక్వల్ పార్ట్స్ గా అవదా ఈక్వల్ పార్ట్స్ గానే అవుతుంది సో ఎప్పుడైతే ఒక పారలలోగ్రామ్ ఒక డయాగనల్ తో డివైడ్ చేసిందో ఆ రెండు కాంగ్రియంట్ అయినా అవును అంటే ఇప్పుడు ఏబిసి ఏడిసి రెండు కాంగ్రియంట్ అయిపోయినాయా లేదా అయిపోయాయి సింపుల్ మనం ప్రూఫ్ కూడా అయిపోయింది ఆ ప్రూఫ్ ని ఇక్కడ నేను ఇలా నోట్ చేశాను అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ సి ట్రయాంగిల్ సిడిఏ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ డిసిఏ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవునా కదా ఎందుకు పి పారలల్ టు క్యూ కాబట్టి అవి ట్రాన్స్వర్సల్ కాబట్టి అలాగే ఏసి ఈజ్ ఈక్వల్ టు సిఏ ఎందుకు రెండింటికి ఒకటే బేస్ కామన్ బేస్ ఇక్కడ మనము కామన్ బేస్ అని రాస్తే సరిపోతుంది కామన్ అని అర్థమైతే కామన్ అని రాసుకున్నా పర్వాలేదు కామన్ బేస్ అలాగే యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎందుకు ఎల్ఎం ప్యారలల్ కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైతే ఇవి ప్యారలల్ అయిపోయినాయో యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి సైడ్ ఈక్వల్ అయిపోయింది సో టూ ట్రయాంగిల్స్ కాంగ్రియన్స్ ఏ కాంగ్రియంట్ రూలు ఏఎస్ఏ కాంగ్రియంట్ రూల్ ఆ ఏఎస్ఏ కాంగ్రియంట్ రూల్ ఇక్కడ రాసాం ఇందాక మనం చెప్పుకున్నదే టూ ట్రయాంగిల్స్ అండ్ ఇంక్లూడెడ్ సైడ్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ కాంగ్రియంట్ టు టూ ట్రయాంగిల్స్ అండ్ ది ఇంక్లూడెడ్ సైడ్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ ది టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్ సో ఇది కూడా నువ్వు స్కూల్ వర్క్లో నోట్ చేసేసుకున్నావు కదా